వారం పది రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది చెవుల్లో నుంచి దారాళంగా బ్లీడింగ్ మా పవన్ కళ్యాణ్ గారి మాటలు విని విని అమ్మట రక్తాలు గారిని ఆ బ్లీడింగ్ స్టాప్ చేయించుకోవడం కోసం ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత మాత్రమే స్టూడియోకి రాగాల్సిన పరిస్థితి రైట్ అంటే ఆ కేవలం ఆయన వారాహి మొదలైనప్పటి నుంచి మొదలైంది సో ఉధృతంగా ఏలూరు తర్వాత చాలా ఇది నా నేల ఇది నా దేశం ఇది భగత్ సింగ్ అంటే ఎప్పుడు గుర్తొస్తాయో అని ఎన్నికల ముందర నియర్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ డేస్ అయింది పవన్ కళ్యాణ్ పార్టీ పేట కౌంటింగ్ డేస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ డేస్ ఈ నేల ఈ దేశం కోసం పార్టీ పెట్టావు కదా ఈ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ డేస్లో ఈ నేల ఈ దేశం నీ రాష్ట్రం కోసం ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు సినిమా షూటింగ్ చేసేది ఒక వెయ్యి రోజులు తీసేసి మిగతా రోజుల్లో తమను ఎక్కడున్నారు సగం రోజులు ఇంకా ఒక వెయ్యి రోజులు కుటుంబాన్ని కోసం తీసేయండి ఎందుకండి మా చెవుల్లో రక్తాలు కాకపోతే అంటే ఏదైనా మాట్లాడే ముందు ఆధారాలతో మాట్లాడతారు ఎవరైనా సరే ఒకవేళ ఆధారాలు లేకుండా మాట్లాడడం తప్పైపోయింది అని తెలిస్తే వెంటనే క్షమాపణ అయినా చెప్తారు సో వాలంటీర్ల మీద చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ రెండూ జరగలేదు ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అయితే ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే తన సొంత పార్టీ వాళ్ళు కానీ దత్తపుత్రుడిగా వెళ్ళిన ఆ పార్టీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా ఇంతవరకు ఆయనకు సపోర్ట్గా మాట్లాడింది లేదు ఈ భూప్రపంచం మీద అత్యంత క్లిష్టమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది జనసేన అధికార ప్రతినిధి తమ నాయకుడు చేసిన వ్యాఖ్యలని ఎలా సమర్థించుకోవాలో తెలియక వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు పాపం వాళ్ళని చూస్తే జాలి మా చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు గాడిద ఉంటుంది కదా గాడిద ఎప్పుడు తల నిలువుగా ఊపుతుందంట గాడ తప్పుకుంటే చాలా దేశాలు చాలామంది చేస్తే ఇంకా బ్రిటిష్ రాని గాడితే చేత తల ఎవరైనా సరే అడ్డంగా ఓపించగలిగితే వాళ్ళకి లక్ష కోట్లు ఎంతో పెద్ద భారీ బహుమానం దానికి దాని మెడకి ఆపరేషన్లు చేసి అది చేసి ఇది చేసి అందరూ అలసిపోయారు చివరికి జనసేన అధికార ప్రతినిధి వెళ్ళి దాని చెవులో ఒక మాట చెప్పాడు అది తల అడ్డంగా అవుతుంది జనసేన అధికార ప్రతినిధిగా ఉంటావా అని అడిగారు సో ప్రపంచంలో అత్యంత క్లిష్టం పవన్ కళ్యాణ్ తల తోక అర్థం పరమార్థం ఏమీ లేని సబ్స్టెన్స్ మాట్లాడితే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోలేక వాళ్ళు పడే తిప్పలు వాళ్ళు పడే కష్టాలు నేను ఒక ప్రముఖ ఛానల్లో చూశాను గణాంకాలతో సహా చేశారు ఏ ఏ రాష్ట్రంలో ఎంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసు రికవరీ రేట్ అసలు ఆంధ్రప్రదేశ్ టాప్లలో లేని లేదు అంటే మీరు మీ గణాంకాలు ఇవ్వకండి వాలంటీర్లకి అంటే ఇప్పుడు ఒక పథకం ఇస్తారు ఆ పథకానికి అర్హత ఉందా లేదా అనేది ఇవ్వాలి మీరు మీ ఆదాయం ఎంత ఈ పథకం ఉంది ఆ దానికి మీ ఆదాయం మిక్స్ ఫిట్ అవుతుందా లేదా మీ దగ్గర వికలాంగులు ఎవరైనా ఉన్నారా లేదా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి మేము పథకం ఇస్తాము ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ ఇంటింటికి ఎవరికైనా సరే పథకాలు మిస్ అయితే వాళ్ళకి పథకాలు అందించడానికి వెళ్తుంటే ఆ కడుపు మంట చల్లార్చుకోలేక మీ ఇవ్వకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇంటింటికి పంపిస్తున్నారు ఎలిజిబుల్ పర్సన్ మిస్సింగ్ అవుట్ని బయటికి తీయండి ఎవరైనా సరే అర్హత ఉండి వాళ్ళకి పథకం అందకపోతే వాళ్ళకి పథకం అందిద్దామని చెప్పేసి పంపిస్తున్నారు వాలంటీర్ని ఇంటింటికి అవి కూడా అందితే ఇంకా మమ్మల్ని ఎవరు చూసేది మమ్మల్ని ఎవరు కేర్ చేసేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే ఆ కార్యక్రమాన్ని ప్రజలకి చేరువయ్యే కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకోవాలి దాన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి మిమ్మల్ని మీ డేటా అంతా తీసుకెళ్ళి మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఉమ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంట అంటే ఒక కార్యక్రమాన్ని ఎలా బురద చల్లి ప్రజల్లో దుష్ దాన్ని దాని మీద నెగిటివిటీ తీసుకొచ్చి ఆ కార్యక్రమం అమలు చేయకుండా ఉండటం అంటే నిజమైన అర్హులకి సంక్షేమ ఫలాలు అందకుండా వేసిన ఒక పెద్ద కుట్ర అది అర్థం చేసుకోవాలి ఎవరెవరికైతే సంక్షేమం ఎలిజిబుల్ ఉందో ఆ సంక్షేమ ఫలాలు వాళ్ళకి చేరకుండా అడ్డుకునేందుకు మీ డేటా ఇవ్వకండి అంటున్నారు దీంట్లో ఇంత పెద్ద కుట్ర తాగదు నేను వాలంటీర్లు అందరు చెప్తున్నాను ఇంత పెద్ద మాట అన్నారు కదా మిమ్మల్ని అసలు పవన్ కళ్యాణ్ అన్నిటి మీద మాట్లాడతారు అమరావతి అవి అవినీతి మీద మీరు ఎందుకు మాట్లాడరు అని మీరు బొమ్మలు తగలబెడుతున్నారు నిరసనలు తెలుపుతున్నారు ఇవే మోసం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్లు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి గ్రామంలో తలో ముప్పై రూపాయలు తలో యాభై రూపాయలు వేసుకొని అమరావతిలో అవినీతి ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు దానిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ఈ భూ ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్ అది అంతటి స్కామ్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ జరగల ఆ స్కామ్ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడు అందులో వాటా ఉంటే మౌనంగా ఉన్నాడా లేకపోతే ఎందుకు ప్రశ్నించడు అనేది వాలంటీర్లు ఈ పోస్టర్ని ప్రతి గ్రామంలో అంటిస్తే అది నిజమైన పవన్ కళ్యాణ్కి నిజమైన సమాధానం మా మీద అభండాలు వేసావు కదా మేము ప్రజల కోసం ప్రజలకి ఎవరికైనా సరే సంక్షేమ ఫలాలు మిగిలిపోయినాయి అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ఇప్పటికైనా సరే వాళ్ళని తీసుకు వెళ్ళి తీసి అందిద్దామని మేము ట్రై చేస్తుంటే మమ్మల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం డేటా అందించే ఒక బ్రోకర్ లాగా నువ్వు చూపిస్తున్నావు కదా అసలు నువ్వు నీ సంగతి చెప్పు ఫస్ట్ అమరావతి అవినీతి మీద నువ్వు ఎందుకు మాట్లాడు ప్రతి వాలంటీర్ ప్రతి గ్రామంలో పది పదిహేను మంది ఉంటారు మూడు వందల రూపాయలు పెడితే ఒక ఫ్లెక్స్ వస్తుంది నేను చెప్తున్నాను ఆ ఫ్లెక్సీ దో చేసుకుందాం రానే ఫ్లెక్సీ ప్రతి ఊర్లో అంటిస్తే పవన్ కళ్యాణ్ అసలు యాత్ర చేయలేడు అసలు ప్రతి గ్రామంలో ఒక ఫ్లెక్సీ ఉంటే ప్రతి కూడల్లో పవన్ కళ్యాణ్ యాత్ర చేయనే లేడు అయితే అతను చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి అమరావతి అంశంలో మౌనంగా ఉంటే వాటా ఉన్నట్లు లెక్క ఆయన వ్యవహార శైలి అంతా చూసి దాంట్లో వాటర్ ఒకటి కనబడుతుంది సో వాలంటీర్లందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అగైన్ దాంట్లో వివరాలు మీరు చదువుకోండి మీ గ్రామంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేస్తున్న లక్షలాది కోట్ల కుంభకోణం ఇదంతా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దింపాలనుకుంటున్నారు ఈ మూడు రాజధానుల అంశం క్యాన్సిల్ చేసి అక్కడ అమరావతిలో దోచుకుందామని సో నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి డిఐసి ఎస్ఓఓ సిహెచ్ఐ ప్రతి వాలంటీర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను డిఐసి ఎస్ఓఓ సిహెచ్ఐ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేసి దాన్ని ఫ్లెక్సీగా ప్రింట్ చేసి మూడు అడుగులు ఎత్తు ఎనిమిది అడుగులు అడ్డం లేదా ఆరు అడుగులు ఎత్తు పదహారు అడుగులు అడ్డం మీరు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే గ్రామస్తులందరూ తెలుసుకుంటారు ఓహో ఇందుక పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని దింపేద్దాం అనుకుంటున్నది ఓహో ఇందుకోసం మా మీద ప్రేమ చూపిస్తున్నది కపట ప్రేమ చూపించడానికి కారణం ఇదా అసలు విషయం అని ప్రజలకు అర్థమవుతుంది సో వాలంటీర్ అంటే నా విజ్ఞప్తిని మీరు దిష్టిబొమ్మలు తగిలిస్తే ఒక రోజు రెండు రోజులు ఉంటుంది మీరు నిరసనలు చెప్తే గంట రెండు గంటలు తెలుపుతారు కానీ ఫ్లెక్సీ పెడితే ప్రజల్లో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కడికి అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర ఏంటో అర్థమవుతుంది